ఉదయాన్నే కోడిపుంజులు ఎందుకు వస్తాయి, పాయిజన్ టేస్ట్ ఎలా ఉండిద్ది, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ది ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈజ్ జనరల్గా ట్రీస్ సన్ రైజ్ ఎటు వస్తే అటు ఎదుగుతాయి కదా. అయితే న్యూజిలాండ్లో సదరన్ పార్ట్లో ఉన్న ట్రీస్ అన్నీ పక్కకి ఒరిగిపోయి ఎదుగుతాయి. ఎందుకంటే న్యూజిలాండ్ అంటార్క్టికాకి దగ్గర, అంటే న్యూజిలాండ్కి సదరన్ సైడ్లో అంటార్క్టికా ఓషన్ ఉంది. అంటార్క్టికా ఓషన్ నుంచి కంటిన్యూస్గా విండ్స్ రావటం వలన ఈ ట్రీస్ ఇలా పక్కకి ఒరిగిపోయి, అంటే సైట్ వైజ్గా ఒరిగిపోయి గ్రో అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ టూ, ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు జాన్ హారిసన్. ఇతను చేసే పని ఏంటంటే ఐస్ క్రీమ్ యొక్క టేస్ట్ని టేస్ట్ చేయడం. ఎస్, మీరు విన్నది నిజమే, ఐస్ క్రీమ్ యొక్క టేస్ట్ని టేస్ట్ చేయటమే ఇతని జాబ్. ఇతను ఇప్పటి వరకు 200 మిలియన్ గ్యాలన్స్ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేశాడు. మన భాషలో చెప్పాలి అంటే 75,70,82,357 లీటర్ల ఐస్ క్రీమ్ని ఇతను టేస్ట్ చేశాడు. జాన్ టంగ్ మీద $1 మిలియన్ ఇన్సూరెన్స్ కూడా చేపించింది. ఐస్ క్రీమ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ మీద ఒక బోనస్ ఫ్యాక్ట్ చెప్పుకుందాం. అదేంటంటే పూర్వం ఐస్ క్రీమ్ని ఏ పేరుతో పిలిచేవాళ్ళు గెస్ చేయండి. పూర్వం ఐస్ క్రీమ్ని క్రీమ్ ఐస్ అని పిలిచేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఆరోవెలే అనే విలేజ్ ఉంది. దీన్ని విలేజ్ అనడం కన్నా వెల్లీ డెవలప్డ్ ప్లేస్ అంటే బెటర్ అనుకుంటారు. ఎందుకంటే ఈ ఆరోవెలేలో రిలీజన్ లేదు, క్యాస్ట్ లేదు, అసలు అక్కడ మనీయే వాడరు. మరి ఎలా అంటే ఒకరి దగ్గర ఉన్నవి ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎలా అంటే ఒకవేళ ఫర్ సపోజ్ నా దగ్గర రైస్ ఉందనుకోండి, నా రైస్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకోవడం. కానీ 2020లో కూడా ఇలాంటి విలేజ్ ఉండడం చాలా గ్రేట్. అసలు క్యాస్ట్ల కోసం, రిలీజియన్స్ కోసం, మనీ కోసం కొట్టుకునే ఇలాంటి రోజుల్లో క్యాస్ట్ రిలీజియన్ లేని విలేజ్ అంటే ఒకసారి చూడాలని ఉంది. ఒకవేళ మీకు కూడా ఉంటే కింద కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, జపాన్లో చాలా స్కూల్స్ అండ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే క్రయింగ్ వర్క్షాప్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. అంటే స్టూడెంట్స్ని, స్టాఫ్ని ఈ వర్క్షాప్లు ఏడిపిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ స్ట్రెస్ అనేది తగ్గించడం కోసం. ఏంటి క్రయింగ్, ఏంటి స్ట్రెస్ తగ్గించడం, ఏంటని అలా చూస్తున్నారా? ఇలా చేయటం వల్ల కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ని అందరితో షేర్ చేసుకోగలుగుతారని వాళ్ళు ఇలా క్రయింగ్ వర్క్షాప్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్ట్రెస్గా ఫీల్ అయినా లేదా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోయినా వాళ్ళని అక్కడ తోసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇదొక ఫన్నీ ఫ్యాక్ట్. అదేంటంటే 1956లో ఫ్రెంచ్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అందరికీ స్కూల్ మేనేజ్మెంట్ హాఫ్ లీటర్ వైన్ లేదా బీర్ని ప్రొవైడ్ చేసేది. అది కూడా అండర్ 14 ఇయర్స్ స్టూడెంట్స్కి మాత్రమే. కానీ ఫ్రెంచ్ రూల్స్ ప్రకారం డ్రింక్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏజ్ 16. మరి ఇలా ఎందుకు చేసిందంటే అప్పట్లో వాళ్ళకు మూఢనమ్మకంతో ఉండేవాళ్ళు. అదేంటంటే బీర్ ఆర్ వైన్ తాగటం వల్ల మైక్రాబ్స్ అనేవి చనిపోతాయని, బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందని, సో దానివల్ల కోల్డ్ అండ్ అదర్ ఫంగల్ డిసీజ్ కూడా వచ్చేవి కావని నమ్మేవాళ్ళు. సో ఇవన్నీ బేస్ చేసుకొని అండర్ 14 ఇయర్స్ వాళ్లకు ఇలా వైన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 6, కోడి పుంజులు మార్నింగ్ ఎందుకు కూస్తాయి? మార్నింగ్ మాత్రమే కాదు డే టైంలో కూడా కూస్తాయి, బట్ మార్నింగ్ టైంలో ఎక్కువ. ముందుగా డే టైంలో ఎందుకు వస్తాయో చెప్పుకుందాం. వీటితో పాటు ఉండే మేట్స్, అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ టెరిటరీలోనే ఉన్నామని ఐడెంటిఫికేషన్ ఇవ్వడం కోసం అరుస్తాయి. మరి మార్నింగ్ టైంలో ఎందుకు అరుస్తాయి అంటే పూర్వం అందరూ మార్నింగ్ లైట్ ఇంటెన్సిటీ, అంటే సూర్యోదయాన్ని చూసి కోస్తాయని అనుకునేవాళ్ళు. బట్ అది ఫ్యాక్ట్ కాదు. అసలు ఫ్యాక్ట్ ఏంటో చెప్పే ముందు కోడి పుంజుల మీద చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. అదేంటంటే సైంటిస్టులు 10 రోస్టర్స్, అంటే కోడి పుంజులను తీసుకొని 5 పుంజులను ఒకచోట, 5 పుంజులను ఒకచోట పెట్టారు. మొదటి 5 పుంజులు నార్మల్గా 12 అవర్స్ నైట్ టైంలోను, 12 అవర్స్ డే టైంలోనూ ఉంచారు. అవి సూర్యోదయం అయినప్పుడు కూసేవి. మిగిలిన 5 పుంజులను 24 గంటలు డార్క్లో, అంటే చీకట్లో ఉంచారు. షాకింగ్ విషయం ఏంటంటే అవి కరెక్ట్గా మార్నింగ్ టైంకి కూసేవి. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు అంటే వీటికి ఇంటర్నల్గా క్లాక్స్ ఉంటాయి, కరెక్ట్గా వాటి ఇంటర్నల్ టైం అవగానే అవి కూస్తాయని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్యాక్ట్ నెంబర్ 7, పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుంది? పాయిజన్స్ అన్నింటిలో చాలా ప్రమాదకరమైనది పొటాషియం సైనైడ్. జనరల్గా చాలా వరకు పాయిజన్స్ అన్నీ బిటర్, అంటే చేదుగా ఉంటాయి. బట్ పొటాషియం సైనైడ్ యొక్క టేస్ట్ ఎవరికీ తెలియదు. పొటాషియం సైనైడ్ యొక్క స్మెల్ కూడా చాలా ప్రమాదకరం. దీన్ని స్మెల్ చూసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాణాలు పోతాయి. అయితే హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎంపీ ప్రసాద్, ఈయన కోచీలో గోల్డ్ స్మిత్ బిజినెస్ చేసేవాళ్ళు. అయితే ఈయన సైనైడ్ని కన్జ్యూమ్ చేసి ఆయనకాయనే చనిపోయారు. కానీ ఆయన చనిపోయే ముందు పాయిజన్ యొక్క మిక్స్డ్ టేస్ట్ని ఒక లెటర్ మీద రాశారు. ఆ లెటరే ఆయన సూసైడ్ లెటర్ అయింది.
సో దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు అందులో ఏముందో తెలుసుకుందాం. అందులో ఏం రాశారంటే, డాక్టర్స్ పొటాషియం సైనైడ్, నేను దీన్ని టేస్ట్ చేశాను, అది చాలా ఘాటుగా మరియు పంజన్ టేస్ట్తో ఉంది అని చెప్పాడు. ఎంపీ ప్రసాద్ పొటాషియం సైనైడ్ని లిక్కర్ అంటే మందులో కలిపారు. కలిపి ఆయన పెన్ని రివర్స్ చేసి అందులో స్టిర్ చేశాడు. స్టిర్ చేసిన తర్వాత ఫూలిష్గా ఆ పెన్ని నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక అర్థమైంది ఆయనకు ఆయనే సైనైడ్ కన్జ్యూమ్ చేశాడని. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే లెటర్ రైటింగ్ స్టార్ట్ చేశాడు. సో అలా ఆయన చేయటం వల్ల ఇప్పుడు మనకు పాయిజన్ టేస్ట్ తెలుస్తుంది. ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మాస్క్ వేసుకోండి, ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. గంట మాత్రం చాలా ముఖ్యం. స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. జై హింద్.